హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ టెంపుల్ వచ్చేసి శ్రీ అలవేలి మంగ సహిత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ నుంచి పైనకి వెళ్ళి చూసినట్లయితే పైన స్వామివారి ఆలయం మనకు కనబడుతుంది. ఈ స్టెప్స్ ఆల్మోస్ట్ ఒక 150 ఎబో ఉంటాయంట. ఇక్కడ నుంచి పైన వెళ్ళి చూసినట్లయితే ఒక గుట్ట పైన స్వామివారి ఆలయం మనకు కనబడుతుంది. కరీంనగర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి ఏలుగులపల్లి అనే విలేజ్లో ఈ ఆలయం మనకు కనబడుతుంది. చుట్టూ పంట పొలాల మధ్యలో స్వామివారి ఈ ఆలయం మనకు ఇక్కడ చూడొచ్చు. మంచి నేచర్ కూడా ఉంటుంది ఇక్కడ. మొదటిగా ఇక్కడ మనం ఈ మెట్లు కొంతవరకు ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారి పాదాలను మనం దర్శించుకొని ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలంట. చూడండి, ఇక్కడే స్వామివారి పాదాలు. సేమ్ తిరుపతిలో మనకు కనబడతాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా స్వామివారి పాదాలు కనబడతాయి. ఫ్రెండ్స్, మీరు గమనించరా, స్వామివారి చిత్రపటం ఒక పెద్ద బండరాయి పైన గీశారు. అంత ఎత్తులో వాళ్లకు ఎలా సాధ్యమైందో కానీ మీరు గమనించి చూడండి. మొదట్లో అక్కడ మీకు కనబడుతుంది ఒక పెద్ద బండరాయి పైన స్వామివారి చిత్రపటం ఎలా ఉందో అలా గీశారు. ఇక్కడ కూడా చిన్న చిన్న బండరాళ్ళపై ఇట్లా బొమ్మలు గీశారు. చూడండి, అక్కడే స్వామివారి ఆలయం. అది చాలా సంవత్సరాల క్రిందట స్వామివారు ఇక్కడ స్వయంభూగా విలిస్తే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారంట. చూడ్డానికైతే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ స్వామివారి ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. ఇక్కడికి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 7 మధ్యలో రావాలంట. తర్వాత టెంపుల్ క్లోజ్ చేస్తారంట. మేము వచ్చే వారికి 12 దాటింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్. ఇక్కడ మనం చూడండి, లోపలికి వెళ్లే ద్వారం ఇది, టెంపుల్ లోపలికి వెళ్లే ద్వారం. ఇక్కడ చూడండి, చిన్న దర్వాజా, చిన్న డోర్స్ ఉన్నాయి. అసలు మనం లోపలికి వెళ్ళాలంటే మందే వెళ్ళాలి. లోపల స్వామివారు ఒక గుహ లెక్క ఉంటుంది, అందులో ఉంటారు. ఇక్కడ స్వయంభూ వెళ్తారంట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం పైనకి గోపురం దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ అక్కడికి కొంచెం రిస్కీ కాబట్టి వెళ్ళనివ్వట్లేదు. ఈ చెట్లు ఇవన్నీ అడ్డం వేసాడు పోకుండా. అడ్వెంచర్స్ చేయాలి అప్పుడప్పుడు. చూడండి, ఈ ఆలయం సంబంధించిన ఈ గుహలిక స్వామివారి గర్భాలయం ఏదుందో, గర్భగుడి ఏదుందో,
ఇది చూడండి, ఇదంతా కలిపి ఒకటే స్టోన్. ఆ స్టోన్ అంతా కూడా పక్కన రాయిని పక్కన బేస్ చేసుకొని ఉంది. ఈ పెద్ద రాయి మొత్తం ఓన్లీ ఆ సింగిల్ స్టోన్ మీద బేస్ చేసుకుని ఉంది. అది కూడా ఎప్పుడు పగులుతుందో తెలియదు. సో చూడడానికి మొత్తం కింద పడినట్టు కనిపిస్తాయి, కానీ అది స్వామివారి మహిమ కావచ్చు. అస్సలు ఈ స్టోన్ పడదు. మొత్తం టెంపుల్ గర్భగుడి టోటల్ ఇది ఒకటే స్టోన్. ఈ స్టోన్ కూడా జస్ట్ ఇక్కడ బేస్ చేసుకొని ఉంది. ఇక్కడ పగిలిపోయింది, కానీ ఆ స్టోన్ అయితే కింద పడదు. ఈ రాయి అయితే కింద పడదు అసలే. ఈ ఊర్లో చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ క్రషర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ స్టోన్ని మాత్రం, ఈ గుట్టని మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉంది కాబట్టి ఈ టెంపుల్ని, ఈ ఏరియాని అయితే ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. ఏ గ్రానైట్ వాళ్ళు కూడా దీన్ని ముట్టుకోలేకపోయిండ్రు. ఇంతవరకు ఒక చిన్న రాయి కూడా బయటికి వెళ్ళలేకపోయింది. మొత్తం ఈ ఊరు వాళ్ళు మొత్తం ఈ టెంపుల్ని కాపాడుకుంటున్నారు. ఈ టెంపుల్ని, ఈ గ్రానైట్ని, ఈ గుట్టని కాపాడుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు చుట్టూ ఒక లొకేషన్, ఒక బ్యూటిఫుల్ వ్యూ మీకు కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా శ్రీ అలవేలిమంగ సైత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, మరిన్ని స్పెషల్ టెంపుల్స్తో మళ్ళీ కలుద్దాం.